गौरव आईटी इंडस्ट्रीज म्युनिसिपल डिपार्टमेंट संबंधी गौरव मंत्री गारु श्री केटी रामाराव गारिकी गौरव मंत्री गारु इंद्रकरण रेड्डी गारिकी जिला मंत्री गारु अदे विधंगा एंडोमेंट फारेस्ट ला डिपार्टमेंट्स चूस्तुन्न गौरव मंत्री गारु अदे विधंगा गौरव स्थानिक शासन सभ्युलु विठल रेड्डी गारिकी गौरव एमएलसी गारु विठल गारिकी गौरव विप गारु बालक सुमन गारिकी अदे विधंगा वेदिक मीद उन्न माजी मंत्रिवर्लु वेणुगोपालचारी गारिकी गौरव वीसी गारु वेंकटरमण गारिकी गौरव डैरेक्टर गारिकी सतीश गारिकी वेदिक मीद उन्न कृष्णारेड्डी गारितो पाटु మా సెక్రటరీ గారు కరుణ గారు కలెక్టర్ గారు ముష్రఫ్ గారు వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళు వేదిక ముందున్న వారందరికీ కూడా అండ్ ఈసీ మెంబర్స్ కి అందరికీ పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు పట్టాలందుకొని యూనివర్సిటీ బయటికి వెళ్ళబోతున్న మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే యూనివర్సిటీలో ఈ కన్వకేషన్ లో ప్రతి విద్యార్థి జీవితంలో చాలా ఇంపార్టెంట్ నిజంగానే ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రోజు సర్టిఫికెట్ తీసుకొని మీరు బయటికి వెళ్తున్న మీకందరికీ కూడా జీవితంలో మంచి పొజిషన్ లో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ మంత్రి గారికి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా బాసరలో ఇక్కడ చదువుతున్న పిల్లల మీద ప్రత్యేకమైన అభిమానంతో ప్రతిసారీ నాతో మాట్లాడుతూ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలని మాట్లాడుతూ ఉంటారు గౌరవ మంత్రి గారు ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ గారు కూడా కాబట్టి మా బాసరలో చదువుతున్న పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరికేటట్టు ఎంత వీలుంటే అంత ఎఫర్ట్స్ పెట్టాలని మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే వారు అనుకుంటే ఖచ్చితంగా కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న యూనివర్సిటీలో చాలా కంపెనీస్ వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్న 10000 మంది పిల్లలు కావచ్చు 10000 మంది పిల్లలకి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే చాలు మా పిల్లలకి ఉద్యోగం వస్తుందనే కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మా మంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దాంతో పాటు గత 2-3 సంవత్సరాల నుండి కూడా కరోనా ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమాలను చేయలేని పక్షంలో కరెక్ట్ టైం లో ఇన్చార్జ్ వీసీ గా మన వెంకటరమణ గారిని పంపించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ డైరెక్టర్ గారు వీసీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలాసార్లు మాట్లాడుతూ ఆ మధ్య మన బాసరలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక మాట చెప్పున్నారు వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు వారందరికీ కూడా ఉన్నతమైన విద్య అందాలి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉండ కూడా ప్రభుత్వం నుండి గట్టి మాట ఇచ్చి చెప్పేసి రండి అని మమ్మల్ని పంపించడం ఈ రోజు క్యాబినెట్ ఉన్నా కూడా మీరు వెళ్ళి పిల్లలకు మాట ఇచ్చారు ఖచ్చితంగా వెళ్ళాలి అనేది కూడా మమ్మల్ని ఇక్కడ పంపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఇన్స్టిట్యూషన్ పట్ల విద్యార్థుల పట్ల ఏ విధంగా నమ్మకం అభిమానం ఉందనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి మా మంత్రి గారు కేటీఆర్ గారు కూడా ఒక రిక్వెస్ట్ వారు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఈ ఇన్స్టిట్యూషన్ లో పెద్ద లేక్ ఒకటి ఉంది మా దగ్గర దాని బ్యూటిఫికేషన్ సంబంధించి కూడా వారిని బాధ్యత తీసుకోమని ఒకటి ఒక మంచి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము దానికి సంబంధించింది కూడా ఒకటి ఇమిడియట్ గా గౌరవ మంత్రి గారికి వార్తా పాటు ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళడం ఒకటి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట ఇక్కడ దాదాపుగా 10000 మంది పిల్లలు ఉంటారు ఒక పిహెచ్సి సెంటర్ ఉంది ఏ చిన్న ఇబ్బంది అయినా పిల్లలకి బయట హాస్పిటల్ పంపించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడే ఇమిడియట్ గా ఒక పెద్ద ఒక హాస్పిటల్ కడితే బాగుంటుంది ఒక 10 బెడెడ్ హాస్పిటల్ ని ఇక్కడ క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇమిడియట్ గా వారు ఒప్పుకోవడము ఇమిడియట్ గా ఇక్కడ ఒక 10 బెడెడ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒకటి ఒకటి యూనివర్సిటీలో దీంతో పాటు యూనివర్సిటీలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం నుండి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మరొకసారి మీకందరికీ పేరు పేరున తెలియజేస్తూ మీకందరికి మరొకసారి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వీసీ గారికి కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను